హాయ్ అవును బ్రో అనే టైటిల్ చాలా యూనిక్ టైటిల్ అన్నమాట. అందరూ తొందరగా ఇష్టపడే టైటిల్ పవన్ కళ్యాణ్ గారికి ఫిక్స్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. బ్రోకి ఒకసారి సెల్యూట్. పవన్ కళ్యాణ్ గారికి ఏ టైటిల్ పెట్టినా సెట్ అయ్యిందండి, కంపల్సరీగా సెట్ అయ్యింది. ఎందుకంటే బ్రో అనేది యూనిక్, అది అందరూ ఇష్టపడే ట్రైల్. అన్న అన్న అని పిలుస్తూ ఉంటారు, కొంచెం స్టైలిష్ గా బ్రో. ఖచ్చితంగా సూపర్ హిట్ అయింది, ఎందుకంటే మా వాళ్ళు కలిసి స్క్రీన్ మీద దిగుతున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పని అవసరం లేదు, బ్లాక్ బస్టర్. అసలు వాళ్ళకి సంబంధమే ఉండదు అన్నమాట, చాలా బాగుంటుంది ఈసారి, ఖచ్చితంగా గెట్ రెడీ. అసలు వస్తాను భగత్ సింగ్, అసలు గబ్బర్ సింగ్ లుక్ దానికి దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకా యూత్ లా కనబడుతున్నాడు పవన్ కళ్యాణ్ వచ్చేసి చూస్తే. అవును వైలెంట్ గా ఉన్నాడు, ఆ లుంగి గడప వచ్చేసి ఆ ముస్లిం సోదరికి ప్రొడక్షన్ లాగా నిలబడడం, కార్ లో దిగడం చాలా బాగుంది, చాలా నచ్చింది. అసలు పండగ పూనకాలు పూనకాలు ఉంటాయి అన్నమాట, చాలా చాలా అవునవును. అంటే లైన్ గా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎందుకంటే ముందస్తు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోసం ఆ టైంకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి ముందే స్పీడ్ గా షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుని సినిమాలు తీయడం జరుగుతుంది. ఈసారి మాత్రం అదరగొట్టేస్తాడు పవన్ కళ్యాణ్. యాప్టి టైటిల్ అంటే మనం పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి చూడకూడదు, మన సాయిధరమ్ తేజ్ సైడ్ నుంచి చూడాలి, అప్పుడు బాగుంటుంది, సెట్ అయిపోయింది టైటిల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేవుడు దేవుడు అంటారు, దేవుడిని బ్రో అంటే పిల్లలు ఎవరో పిలవలేరు. అదే రాత సాయి సాయిధరమ్ తేజ్ సైడ్ నుంచి చూస్తే బాగుంటుంది బ్రో టైటిల్, సరిగ్గా సెట్ అయింది. థ్యాంక్ యూ.